నమస్కారం, సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వివేకా హత్య వార్త జగన్కు ముందే తెలుసన్న సిబిఐ, సమాచారం చేరవేతపై దర్యాప్తు చేయాల్సి ఉందని వెల్లడి. మహానాడుకు ముస్తాబైన రాజమహేంద్రవరం, నేడు తెలుగుదేశం తొలి మేనిఫెస్టో విడుదల. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్కు అభ్యర్థులే లేరన్న మంత్రులు, మూడోసారి తెలంగాణలో భారాసదే అధికారమని ధీమా. అసెంబ్లీ ఎన్నికల కసరత్తును వేగవంతం చేసిన ఎన్నికల సంఘం, ఈవీఎంల తొలిదశ తనిఖీలపై తెలంగాణలో అధికారులకు శిక్షణ. ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొత్త పార్లమెంటు భవనం, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రేపు జాతికి అంకితం.